ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. 27 నక్షత్రాలు అశ్విని నుంచి రేవతి వరకు చెప్పుకుంటున్నాం మనం. ఈరోజున మనము ఆఖరిదైనటువంటి రేవతి నక్షత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నక్షత్రం ముందుగా ఏ గణానికి చెందింది అనేది తెలుసుకునేటప్పుడు, దేవగణ నక్షత్రం, యోని ఏనుగు యోని, అంటే బహుసంతానవంతులు. ఒక రకంగా ఈ నక్షత్రం వారికి పుత్రికా సంతాన ప్రాప్తి ఎక్కువగా ఉంటుంది. చాలా మంచిదే. అనాది నుంచి కూడా ఆడపిల్ల అదృష్టం అని చెప్పారు. సరే, వీరికి పుత్ర సంతానం కూడా ఉంటుంది, పుత్రికా సంతాన బహుసంతానం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మంచి సద్బుద్ధి ఉంటుంది. స్త్రీమూర్తి వ్యవహారం, అంటే స్త్రీమూర్తి తత్వం ఎలా ఉంటుంది, ఆడపిల్ల ఎలా ఉంటుంది అని తెలుసుకుంటే, స్ఫురద్రూపి, ఏకసంతాగ్రాహి, బహుశాస్త్రంలో పాండిత్యం బాగా ఉంటుంది. అనర్గళంగా 4-5 భాషలు మాట్లాడగలిగేటువంటి స్థితి అమ్మాయికి ఎక్కువగా ఉంటుంది. సుందరమైనటువంటి దేహం కలిగింది, మంచి అంగసౌష్ఠవం కలిగి ఉంటుంది, మంచి మాట తీరు, మంచి పలువరస, వేదాంత బుద్ధి కూడా బాగా ఉంటుంది, స్వధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతూ ఉంటుంది, అలాగే గొప్ప వ్యక్తిగా కీర్తించబడుతుంది, రాజకీయ రంగంలో ఎదుగుదల ఉంటుంది, పొదుపరి. అలాగే మన నెగిటివ్ చూసుకుంటే విసినారి, కఠినాత్మురాలు, అవతలి వాళ్ళ అవసరం బలంగా ఉన్నా సరే సహాయం చేయడానికి వణికాడేటువంటి వారు. అదేంటండి, ధర్మశాస్త్రం ధర్మీయత ఉంటుందని చెప్పారు కదా, దార్శనికత ఉంటుందని కదంటే, స్వధర్మం మాత్రం బాగా చూసుకుంటుంది, అనవసర వ్యక్తులకి అనవసరంగా ధనమిచ్చి చెడ్డవారుగా చెడ్డతనంగా తను వాళ్ళతో ఉండే ప్రయత్నం చేయదు. అంటే అవతలి వాళ్ళు ఇవ్వరు ఇస్తారన్న విషయాన్ని తొందరగా తెలుసుకుంటుంది, ఎటువంటి వ్యక్తులకి సహాయం చేయాలన్నటువంటి తత్వం బాగా బోధపడుతుంది. కాబట్టి తను 10 మందికి పిక్షనారు కనబడుతుంది, తనకు మాత్రం మంచి న్యాయవంతురాలుగా కనబడుతుంటుంది. కానీ పనికి మాలిన వాళ్ళకి సాయం చేసి ఇబ్బంది పడడం ఎందుకు అనేటువంటి భావన ఎక్కువగా ఉంటుంది. సోదరులతో మంచి సఖ్యత ఉంటుంది, బంధుప్రీతి బాగా ఉంటుంది. చిన్నతనంలోనే వివాహం జరిగే అవకాశం బాగా కనబడుతుంది. ఎందుకంటే చిన్నతనంలోనే వీరికి, అంటే 21-22 సంవత్సరంలో ఇద్దరు సంతానం ఉంటుంది వీళ్ళకి, అటువంటి శుభయోగం వస్తుంది. అంటే ఆ సమయంలో సంతాన పొందడం శుభయోగం. నేను తల్లి కూతురు ఒకేలా కనబడతారు బ్రహ్మాండంగా, మంచి ఆరోగ్యవంతురాలుగా ఉంటుంది, ఆయుర్దాయం బాగుంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, భార్యాభర్తల మధ్య అన్యూనత ఉంటుంది. అందుకే అంటున్నా నేను 18-19 సంవత్సరాల్లో, అంటే 18 నిండగానే 19 సంవత్సరాల్లో లేకపోతే 20 సంవత్సరాల్లో వివాహం చేసుకోవడం చాలా మంచిది. మీకు సైన్స్ పోను ఇక 40 ఏళ్ళకి చెప్తుంది, ఇక 40 ఏళ్ళ వరకు ఇది ఎక్కడెక్కడ మరి తప్పుడు మార్గాల్లో వెళ్తారో, మరి పురుషుడు కానీ స్త్రీ కానీ నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 30 ఏళ్ళు అన్నారు, 35 వచ్చి 40 కూడా వస్తుంది కొన్ని రోజులు పోతే, ఇక లాస్ట్కి ఆ పిల్లకి ఈ ఋతు సంక్రమం పోయిన తర్వాత కూడా పెళ్లి చేసుకోమంటారు. కాదండి, శాస్త్రీయత, ధర్మశాస్త్రం చెప్పింది 18 సంవత్సరాలు నిండగానే, ప్రౌఢవతి అవ్వగానే తప్పకుండా వివాహం చేసుకోవాల్సిందే. అంటే ఒక రకంగా మనకి 13 ఏట కనుక అమ్మాయి రిజిస్టర్ అయితే, మీరు 19 సంవత్సరాల తర్వాత, అంటే 13 ఏట రిజిస్టర్ అయితే 6 సంవత్సరాల వరకు తన యొక్క కుటుంబ సౌఖ్యాన్ని చూసుకుంటూ విద్యావంతురాలవుతూ మంచి జ్ఞానాన్ని సంపాదించుకుంటూ 19 ఏట వివాహం చేసుకోవడం నష్టం ఏమిటి? వివాహం తర్వాత చదువుకునే అవకాశం ఉంటుంది. అంటే నేను ఉపోద్ఘాతం ఇవ్వట్లేదండి, అలా చేసుకోవడం. పిల్లవాడికి కూడా 22 ఏళ్ళప్పుడే పెళ్లి చేసేయాలి. అమ్మాయికి 19, అబ్బాయికి 21-22 ఏళ్లలో పెళ్లి చేస్తే సుఖ శుభవంతమైన జీవనం ఉంటుంది, నా అభిప్రాయం మాత్రమే. సరే, దీంట్లో మళ్ళీ కామెంట్ చేసి అది చేయకండి. నా కూతురికి అలాగే చేద్దాం అనుకుంటున్నాను నేను, అందులో సందేహం లేదు. ఈ విషయంలో నేనేమి తప్పుడు మార్గం చెప్పట్లేదు. 19-20 సంవత్సరాల మధ్యలో అమ్మాయికి వివాహం చేస్తే శుభకరం, మంగళప్రదంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. సరే, ఇక మంచి సౌందర్యవంతురాలు, ఆర్థిక లాభాలు బలంగా ఉంటాయి, మంచి ప్రేమ వ్యవహారం బాగా ఉంటుంది, రాజకీయవేత్తగా అదిగే అవకాశాలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో ఎక్కువగా ప్రావీణ్యత, ప్రైవేట్ సెక్టార్లో అత్యున్నత పదవి, అంటే ఒక సీఈఓ లాంటి స్థాయి పొందుకునే అవకాశం కూడా ఈ అమ్మాయికి చాలా బలంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇక మగపిల్లవాడు ఎలా ఉంటాడు, అతని యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి తెలుసుకుంటే, ధనయోగం కలిగిన వాడు, ఆచారవంతుడు, వ్యవహారవంతుడు, వాక్చాతుర్యం కలిగిన వాడు, బుద్ధిమంతుడు, కోప స్వభావం కలిగిన వాడు, పిసినార్థం కలిగిన వాడు, వ్యాపారం ఉద్యోగం రెండింటిలో కూడా నైపుణ్యం కలిగిన వాడు, ఇతరుల ధనాన్ని ఆపేక్షించడు కానీ ఇతరుల ధనాన్ని పొందుకోగలిగే అవకాశం, ఎక్కడి నుంచైనా ఆదాయ మార్గాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తాడు, అంటే సమయాన్ని వృధా చేయనటువంటి మనస్తత్వం, కష్టపడేటువంటి గుణం కూడా బాగా ఉంటుంది, బంధుప్రీతి ఉంటుంది. బట్ గొప్పగా ఇక బంధువుల మీదనే మనం తప్పకుండా బంధువుల మీద మనం ఆధారపడాలి, బంధువులను మనం ఎక్కువ ప్రేమించాలనుకోడు. బంధుప్రీతి అంతవరకే, వస్తే నమస్కారం, రాకపోతే నమస్కారం, అంతవరకు తప్ప లేనిపోని అతి ఆలింగనాలు తన దగ్గర ఉండే అవకాశం లేదు. తల్లిదండ్రులను చూసుకోగలిగే అవకాశం, పెద్దల్ని బాగా చూసుకునే అవకాశం, మంచి మాటితురు, ఎక్కడైనా పొందిగ్గా ఉండగలుగుతారు, అలాగే మంచి
గుణగణాలు కలిగి ఉంటారు, ఆర్థిక పరంగా బలంగా ఉంటారు, ఆరోగ్యవంతులుగా ఉంటారు. అయితే వీరికి చిన్నతనంలో ముక్కు కానీ, అలాగే మెడకు కానీ, అపెండిసిడ్ ఆపరేషన్ కానీ, అలాగే చెవు సంబంధ అనారోగ్యం కానీ చిన్నతనంలోనే అంటే 25-30 ఏళ్ళ మధ్యలోనే వీళ్ళకి పూర్తి అయిపోతాయి, అంటే సర్జరీలు అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ 4 భాగాల్లో వీళ్ళకి కొద్ది ఇబ్బంది. అలాగే కొంతమందికి గుప్తమైనటువంటి శరీర భాగాల్లో కూడా, అంటే వరి బీజం లాంటి సరే వీరి జాతకంలో కూడా కాస్త అది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కూడా కొద్ది ఇబ్బంది పడి ఆ హెర్నియా లాంటి ఆపరేషన్స్ కూడా చేసుకోగలిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి, అందులో సందేహం లేదు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. అలాగే కాముకుడే, ధైర్యవంతుడే, అలాగే మంచి ఆచారవంతుడు. మరి ఆచారవంతుడు అంటారు, కాముకుడు అవుతారంటే మరి వయసు కలి ప్రభావం ఉంటుంది కదండి, అంటే అందరికీ లక్షణాలు ఉండవు, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. కాముకుడై ఏదో తప్పు పని చేసి మళ్ళీ ఆచారవంతుడై చిచి నేను దుష్టునిగా ఉన్నానని చెప్పేసి వాల్మీకి అవుతాడేమో తెలియదు కదా, ఇప్పుడు పేడ అడుసు తొక్కితేనే కదా మనకి కాలు అడుక్కునేది. ఇప్పుడు అందరూ అలా ఉండరు అనుకోండి, ఇతను ఈ నక్షత్రాల వల్ల అటు లక్షణాలు కొన్ని ఉంటాయని చెప్పడం నా ఉద్దేశం. అటువంటి లక్షణాలు, అలాగే విదేశీయానము. ఈ నక్షత్రం వారు కొంతమంది సముద్రం మీద వ్యాపారం కానీ సముద్రం మీద ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు కదా, అది ఈ నక్షత్రం వాళ్ళ ఉండేటువంటి అవకాశం కూడా బాగా కనబడుతూ ఉంటుంది. మంచి కోరికలు ఉంటాయి, బ్రహ్మాండమైన కోరికలు, 100 కోట్లు కావాలి, 50 కోట్లు కావాలి, ఇటువంటి ఆలోచనలు ఉంటాయి. దానికోసం ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అయితే మంచి సత్కర్మలు చేస్తూ చిన్నతనం నుంచి కష్టపడుతూ బుద్ధిమంతులుగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ మంచి ఉన్నతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని, ఆనందయోగాన్ని, సంతానాన్ని, సౌఖ్యవంతమైన జీవనాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఈ నక్షత్రం వారి సొంతంగా చెప్పబడుతుంది. ఏదేమైనా నక్షత్రం వారికి 13వ సంవత్సరంలో వివాహమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే 18వ సంవత్సరంలో జలగండ ఉంది. అలాగే 21వ సంవత్సరంలో కాస్త ఈ బాణాసంచి సంబంధించినటువంటి దీపావళి టపాలు రాసినప్పుడు ప్రమాదం, కంటికి ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే 39వ సంవత్సరంలో విమానయాన ప్రమాదం కానీ అంటే ఏదన్నా అంటే అంటే ఈ ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వాళ్ళు పైలట్స్ జాగ్రత్తగా ఉండని చెప్పడం ఉద్దేశం, ఆ ప్రమాదం కానీ. మరొకటి 42వ ఏటనే సర్పం వల్ల కానీ ప్రమాదాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమయాలు తప్పిన తర్వాత అంటే ఇవి గండాలు, తదుపరి వీరికి అనుకూలవుతున్న ఆయుష్యాభివృద్ధి. ఈ జాతకులు కూడా 84 సంవత్సరాల సంపూర్ణ ఆయుర్దాయాన్ని కలిగి శుభ సుఖవంతమైన జీవనాన్ని పొందుకుంటారని తెలియజేసుకుంటున్నాం. మరి ఇటువంటి అనేక రకాల శుభ విశేషాలు మీకు తెలియసాను కదా, మరి మీరు నాకు ఒక చిన్న సహాయం చేయాలి కదా. తప్పకుండా మీరు మన ఛానల్ని మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించి ఇటువంటి నక్షత్ర ఫలితాలు, రేపు రాబోయేటువంటి రాశి ఫలితాలు, అంటే ఆ రాసినటువంటి గుణగణాలను బట్టి మీరు ఆ రాశిని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేయవచ్చు. ఇటువంటి విశేషాలు అందరూ కూడా తెలియజెప్పాలి కదా. మన ఒక్కళ్ళవి తెలుసుకుంటే మనకు స్వార్థవంతంగా ఉంటుంది కాబట్టి, 10 మంది చెప్తే నిస్వార్థమైన బుద్ధి ఉంటుంది కాబట్టి, తప్పకుండా మీరందరూ 10 మందికి తెలియజేస్తారని కోరుకుంటూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా నేను తెలుసుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, ప్రేమతో మీ కిరణ్ శర్మ.